ఎర్రగడ్డలు తెల్లగడ్డలు నూనెలో వార్చుకోవాలి. దాని తర్వాత ఉర్లగడ్డ, క్యారెట్టు, నూకలు అవన్నీ వేడయ్యా ఎర్రగడ్డలు వేగినాక ఇది వేసి కొంచెం వేడయ్యాక మాది ఉడక పెట్టుకోవాలి. ఉడక పెట్టిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, అల్లము, ముంతాడు పప్పు, గసగస, పసుపొడి, ఎర్రమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెంగా పట్ట లవంగం, ఏలక్కాయ ఇవన్నీ చేరి రుబ్బుకొంటామంటే దాన్ని ఈ కుర్మాలు కూరగాయలు ఉడుకుతా ఉంది కదా, దాంట్లో వేసి బాగా కలపెట్టి ఉప్పు తగినంత వేసి ఇది చేయాలి. ఇదే చపాతీకి, బ్రెడ్కి, అన్నిటికీ బాగుంటుంది. ఊరికే తినడానికి కూడా బాగుంటుంది. ఇందులో ఎక్కువ నూనె ఏమి కాబట్టి ఊరికే కూరగాయలు తినాలంటే కూడా తినవచ్చు. ధన్యవాదములు. చపాతి, కుర్మా, తెల్లారి టిఫిన్ తీసుకోండి. ధన్యవాదములు.